ఒక హీరో ఒక సినిమా మొత్తం ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఒకే లుక్తో ఒక సినిమా ఉంటుంది వస్తుంది అని ఎవ్వరూ అనుకోలేదు. అలాంటిది ఈరోజు ఒక మూవీ వచ్చింది. హీరో ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో మనకు అనవసరం. ఆ మూవీ మనల్ని ఎంటర్టైన్మెంట్ చేసిందా లేదా, చూసే ప్రేక్షకుడిని అలరించిందా లేదా అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు థియేటర్లో తెలుగు, హిందీ, తమిళ్లో రిలీజ్ అయిన సినిమా ది లెజెండ్. ఈ మూవీ తెలుగులో కూడా చాలా థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి. ఇక ఈ మూవీలో హీరోగా శరవణ్ అరుణ్ చేసిండు. ఈ హీరోనే ఈ మూవీ ప్రొడ్యూసర్ కూడా. అలాగే హీరోయిన్గా ఊర్వశి చేసింది. అదేవిధంగా చాలా కాలం తర్వాతకి సుమన్ ఈ మూవీలో మనకు కనిపించబోతున్నాడు. అదేవిధంగా నాసర్, ప్రభు, యోగి బాబు మొదలైన వారు ప్రధాన పాత్రలు పోషించడం జరిగింది. ఈ మూవీ యాక్షన్, డ్రామా, రొమాంటిక్గా ఉండబోతుంది. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారి వెళ్ళి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసేయండి. ఇక ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలోకి తెలుసుకుందాం. రాండి మరి కథలోకి వెళ్తే, మన హీరో ఒక సైంటిస్టు. హీరో ఒక ప్రయోగం స్టార్ట్ చేస్తాడు. అది సక్సెస్ అవుతే చాలామంది ఇండియన్స్ జనాభాకు చాలా ఉపయోగపడుతుంది. అయితే హీరో చేసే ప్రయోగానికి కొందరు అడ్డుపడుతూ ఉంటారు. హీరోకి అనేక సమస్యలు కూడా సృష్టిస్తారు. అలాగే హీరో ఒక పల్లెటూరుకు కూడా వెళ్తాడు. ఆ గ్రామానికి ఏదైనా చేద్దామని అనుకుంటాడు. అక్కడి నుండే ఆటంకాలు స్టార్ట్ అవుతాయి. అసలు హీరో దేశానికి ఏం చేద్దామని అనుకుంటున్నాడు? హీరో ఎలాంటి శత్రువులు వస్తారు? ఆ శత్రువులను, ఆ రౌడీలను ఎలా ఎదిరిస్తాడు? అసలు హీరో చేసిన ఆ ప్రయోగం ఏంటి? ఆ ప్రయోగాన్ని ముందుకు తీసుకువెళ్ళి సక్సెస్ అవుతాడా లేదా? ఆ ప్రయోగం వల్ల మన హీరో ఎలాంటి అవమానాలు పడతాడు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని చూడాల్సిందే. ఇక ఈ మూవీ అయితే పర్వాలేదు ఫ్రెండ్స్. అక్కడక్కడ కొన్ని సీన్లు కాస్త స్లోగా ఉన్నప్పటికీ మూవీ అయితే బాగానే ఉంది. ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ లైన్ మాత్రం చాలా సూపర్ గా ఉంది. అలాగే హీరో ఎక్స్ప్రెషన్స్ ను పక్కన పెట్టేస్తే హీరో స్టైల్ గానీ లుక్ గానీ మాత్రం చాలా బాగానే ఉంది. అలాగే హీరో చేసే యాక్షన్ సీన్స్ మాత్రం చాలా సింపుల్ గా అట్రాక్టివ్ గా ఉంటాయి. హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ సీన్స్ కూడా బాగానే ఉంటుంది. హీరోయిన్ తన గ్లామర్తో నటనతోనూ ఆకట్టుకోవడం జరిగింది. ఇక సుమన్ అయితే ఉన్నంత వరకు మనల్ని తప్పకుండా ఆకట్టుకుంటాడు. ఇక ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ నుండి మాత్రం ఈ మూవీ బాగానే ఉంటుంది. అదేవిధంగా ఈ మూవీలో ఒక సాంగ్ కూడా బాగానే ఉంది. ఇక ఈ మూవీలో మన హీరో చేసే యాక్షన్ సీన్స్ బాగానే ఉంటాయి. మన హీరో ఎప్పుడైతే ఒక ప్రయోగం చేస్తాడో అప్పటి నుండి మన హీరోకి అనేక సమస్యలు రావడం జరుగుతుంది. ఇక ఆ సమస్యలు వచ్చినప్పటి నుండి ఈ మూవీ కొంచెం థ్రిల్గా రన్ అవ్వడం జరుగుతుంది. ఇక ఈ మూవీ ఎండింగ్ కూడా బాగానే ఉంటుంది. ఇక ఈ మూవీలో ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ కూడా ఉంటాయి. ఆ కామెడీ సీన్స్ తప్పకుండా ప్రతి ఒక్కరిని నవ్వించేస్తుంది. ఇక ఈ మూవీ అయితే పర్వాలేదు ఫ్రెండ్స్. ఈ మూవీని తప్పకుండా మీ ఫ్యామిలీతో కూడా వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసేయండి. ఈ మూవీ అయితే నాకు నచ్చింది. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5/3.6. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.